नेशनल ग्लोबल हैंड वॉश डे సందర్భంగా వేములవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ రామతిత్తపు మాధవి రాజు ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న శానిటేషన్ సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతపై కూడా దృష్టి సారించాలని పేర్కొంటూ వారికి సబ్బులతో పాటు ప్రత్యేక హ్యాండ్ వాష్లను పంపిణీ చేశారు. గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా శనివారం రోజున వేములవాడ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా సబ్బులతో పాటు హ్యాండ్ వాష్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ రామతిత్తపు మాధవి రాజు మాట్లాడుతూ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు హ్యాండ్ వాష్పై ప్రత్యేకంగా అవగాహన కలిగి ఉండాలని, వారు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పట్టణం మొత్తం శుభ్రంగా ఉండే పరిస్థితులు ఉంటాయి అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛత అవార్డు వేములవాడ మున్సిపాలిటీకి రావడంలో శానిటేషన్ సిబ్బంది ప్రత్యేక కృషి ఎంతో ఉందని పేర్కొంటూ వారు చేసిన సేవలు మరువలేనివి అని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, సిస్టమ్ మేనేజర్ వంశీ, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది హాజరయ్యారు. ఈరోజు గ్లోబల్ ఇంటర్నేషనల్ హ్యాండ్ వాష్ డేని పురస్కరించుకొని మరియు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి మెప్పవారి ఆధ్వర్యంలో మరి అందరికీ కూడా వారికి ఒక అవగాహన కార్యక్రమం చేపడం జరిగింది. ఎందుకంటే మరి పట్టణంలో వాళ్ళు ఒక స్వచ్ఛతగా ఉండడానికి వాళ్ళు ఎంతో శ్రమపడుతూ ఎంతో శాయశక్తులు కృషి చేస్తున్నారు. కాబట్టి మరి వారు రోజంతా పనిచేసుకొని ఇంటికి వెళ్ళిన సందర్భంలో మరి చేతులు కాళ్ళు శుభ్రంగా చేసుకొని మరి వారి విధానంలో పరిశుభ్రత పాటించాలి, మీరు వ్యక్తిగతంగా కూడా పరిశుభ్రతను పాటించాలని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమం తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణానికి మరిన్ని సేవలు అందించడం జరుగుతుంది. కాబట్టి వారి ఆరోగ్యరీత్యా మా పరంగా కూడా బాధ్యత ఉంది. కాబట్టి వారికి ఒక అవగాహన కార్యక్రమం చేపడుతూ మరి ఇంకా కూడాను వేములవాడ పట్టణానికి కూడా మరిన్ని సేవలు అందించినందుకు మేమందరూ వారితో పాటు మేము కూడా సహాయశక్తుల కృషి చేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చాలా సక్సెస్ఫుల్గా చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మరి ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అవ్వచ్చు, ఏవైనా సరే మా పరంగా కూడా ముందుకు వెళ్తాను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరొకసారి కార్యక్రమం పాల్గొనడం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.